ప్రయాణికుల సౌకర్యార్థం ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆర్టీసీ బస్ షెల్టర్లను నిర్మించేందుకు ట్రాఫిక్ డీఎస్పీ రోటరీ క్లబ్ సభ్యులతో కలిసి సోమవారం కాకినాడ నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండర్కల్ను పరిశీలించారు. సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ కాకినాడ నగరంలో ట్రాఫిక్ నియంత్రించేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పి తెలిపారు. కాకినాడ కార్పొరేషన్ పరిధి ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని పరిశీలించామని కౌన్సిల్ సమావేశంలో చర్చించింది. రోటరీ క్లబ్ సంస్థ బస్ షెల్టర్ నిర్మించేందుకు ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, వైసీపీ నాయకులు శంకర విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. సరే నమస్కారం. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఆర్టీసీ బస్ స్టాప్స్ ఈజ్ ఆఫ్ ట్రాఫిక్ కోసం, అలాగే ప్రజల సౌకర్యం కోసం ఆర్టీటీ బస్ స్టాప్ ఎక్కడెక్కడ ఇంకా పెట్టాలి, బస్ స్టాప్ ఆర్టీసీ కాకుండా ఇంకా వేరే బసెస్ కూడా అక్కడ ఆగడానికి ప్రొవిజన్ ఇవ్వడానికి మనం ఇక్కడ ఇందర్పాలెం బ్రిడ్జ్ దగ్గర రావడం జరిగింది. ఇక్కడ ఒక ప్లేస్ ఫైనలైజ్ చేసాము. ఇక్కడ తర్వాత మున్సిపల్ బౌండరీ ఎక్కడ వరకు ఉంది అక్కడ మార్కింగ్ చేసుకొని రోటరీ క్లబ్ ద్వారా సిఎస్ఆర్ కింద వాళ్ళు స్వచ్ఛంగా వాళ్ళే వచ్చి అది అంటే కన్స్ట్రక్ట్ చేస్తారు. తర్వాత బస్ స్టాప్తో పాటు టాయిలెట్స్ కానీ, తర్వాత ఇక్కడ చుట్టుపక్కల గ్రీనింగ్ కూడా వాళ్ళే చేసుకునే విధంగా మనం ప్రపోజల్ ఒకటి మనం పెట్టాము. దీనివల్ల ఇందర్పాలెం జంక్షన్ దగ్గర ట్రాఫిక్ కంజెషన్ కూడా తగ్గుతుంది, పబ్లిక్ కూడా అక్కడ అనవసరంగా అక్కడ నిలబడిపోతున్నారు, కాబట్టి ఇక్కడ అందరూ ఇక్కడికి రావచ్చు. ఈ ఇన్స్పెక్షన్కి మన ట్రాఫిక్ డిఎస్పీ గారు, తర్వాత రోటరీ క్లబ్ వాళ్ళు అందరూ ఇక్కడ రావడం జరిగింది. ఈ త్వరలోనే ఇది ప్లేస్ ఫైనలైజ్ చేసుకొని కౌన్సిల్ ద్వారా అప్రూవ్ చేసుకొని ఇలాంటి మంచి ప్రొజెక్ట్ మనం ఇంకా ముందుగా తీసుకురావాలి. థ్యాంక్ యూ.